ओके पकद భద్రత కూడా ఉంటుంది చిన్న బిడ్డలు ఎంతో మంది చదువుకునే వాళ్ళు ఉంటారు
ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు, ఇక పెద్దవాళ్ళు కూడా బస్సులలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఇస్ గోయింగ్ టు మేక్ సెన్స్. చంద్రబాబు గారికి చెప్తున్నాం, మహిళల కోసం మీరు ఇది చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అవుతుంది. దయచేసి ఉచిత బస్సును వెంటనే అమలు చేయాలి అని చంద్రబాబుని, చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మహిళలకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క రకంగా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదుకోవటం లేదు. ఫ్రీ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు ప్రతి నెల 860 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి అంటున్నారు, ఇక సంక్రాంతి అంటారేమో అర్థం కావటం లేదు. ఇలా ఏ రకంగా కూడా మీరు ఆదుకోవటం లేదు. నిత్యావసర ధరలు చూసుకుంటే కందిపప్పు 100 రూపాయలు, టమాటాలు 100 రూపాయలు, ఇలా ఏది చూసినా నూనె అయినా కూరగాయలైనా కూడా అసలు ఎంతగా ధరలు పెరిగాయి. ఇంతకు ముందు 100 రూపాయలు 200 రూపాయలతో సంచి నిండేది, ఇప్పుడు 500 600 అయినా సంచి నిండడం లేదు అంటున్నారు. మరి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా? మరి ఏం చేస్తున్నారు? ఎందుకని ఏ రకంగా మీరు మహిళలకు ఒక భరోసానో ఒక ఆసరానో కలిగించే అంశాలలో ఒక్క రకంగా కూడా మీరు ఎందుకు ముందడుగు వేయటం లేదు? ఇక మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో ఎంతమంది అసలు చిన్న బిడ్డలు 6 నెలల దగ్గర నుంచి 8 సంవత్సరాలు 13 సంవత్సరాల బిడ్డలకు కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్నీ ఇన్ని కాదు. అసలు ఆ ఫైల్ ఏంటమ్మా, ఎక్కడ పోయి ఆ ఫైల్ ఎక్కడ ఉంది చూడు. నెల రోజుల్లో ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఒక నెలలోనే ఎన్ని జరిగాయి అని మేము రిపోర్ట్ తీస్తే ఇన్ని పేపర్ కట్టింగ్స్ ఇన్ని ఒక్క నెలలోనే జరిగాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మద్యం ధరను కూడా తగ్గించేశారట, వాటా రేట్ లాగా 99 రూపీస్. ఏమిటండి అని అడుగుతున్నాం. మద్యం రేట్లను ఇలా తగ్గిస్తే మరి మద్యం అమ్మకాలు పెరుగుతాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డ్రగ్స్ అవైలబుల్గా ఉంటే, గంజాయి లాంటివి అవైలబుల్గా ఉంటే ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు మళ్ళీ పెరుగుతాయి. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ చెప్తున్నా, మహిళలు హ్యాపీగా లేరు. చంద్రబాబు గారు మీకు ఓట్లేశారు, ఈ రోజు వరకు కూడా మీరు మహిళల కోసం చేసింది ఒక్క పథకం కూడా లేదు, ఒక్క ఆసరా లేదు, ఒక్క ఇచ్చిన ఒక్క భరోసా లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఫ్రీ బస్సు చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ గాయ్స్.